పేదలకు సహాయం చేయడం అభినందనీయమన్నారు మంచిర్యాల జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య. తల్లిదండ్రులు వ్యాపారం చేస్తూ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో అనాథ అయినప్పటికీ పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ లో సీటు సాధించిన మంచిర్యాల జిల్లా కసిపేట మండలం చొప్పరిపల్లికి చెందిన కొండగుడ్ల కీర్తనను రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. కుటుంబ సమస్యల కారణంగా 2018 లో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోగా ఎన్జీఓ భువనేశ్వరి సహాయంతో చదువుకుంటూ కీర్తన ఎంబీబీఎస్ లో సీటు సంపాదించింది. భవిష్యత్తులో కీర్తన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డిటిఓ అధికారి కిష్టయ్య ఆకాంక్షించారు. తక్షణ సహాయంగా మంచిర్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ స్వర్ణలత 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎన్జీఓ సహాయంతో మరి ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మరి పాప మరి కీర్తన వాళ్ళ ఫాదర్ మదర్ కూడా మరి వ్యవసాయం ఇచ్చారు. అప్పులు జరగటం వలన వాళ్ళు 2018లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ సూసైడ్లో ఇద్దరు కూడా తల్లిదండ్రులు చనిపోతే కీర్తనతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఆయన కూడా గజ్వేల్లో సీట్ వచ్చింది కదా, అయితే వాళ్ళిద్దరూ కూడా బతకడం జరిగింది. వాళ్ళను మరి టేక్ కేర్ ఆఫ్ చేసి మరి మన భువనేశ్వర్ గారు ఎన్జీఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళని ఇంత ఈ స్థాయికి వాళ్ళను మరి పెంచి పోషించి మరి వాళ్లకు ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. ప్లస్ వాళ్ళ పేరు మీద 25,000 రూపాయలు ఆ రోజు లేట్ మూలంగా ఇప్పుడు ఆ పాపకు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్లో సీట్ రావడం జరిగింది మన సిద్దిపేటలో. సంబంధించి ఫీజులకు సంబంధించి ఆ రోజు 25,000 డిపాజిట్ చేయటం వల్ల ఆ ఫీజు ఈరోజు 32,000గా మరి 32,000 ఇంట్రెస్ట్తో అయినది. అది ఈరోజు ఆ పాపకు మన చేతుల మీదగా అందించడం జరిగింది. మరి ఈ ఎన్జీఓ వచ్చిన ప్రత్యేకంగా మరి భువనేశ్వర్ గారు కూడా మా రవాణా శాఖ తరఫున మేము కూడా చేతనైన సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. వారికి నెక్స్ట్ వీక్లో చేస్తాము. అట్లనే మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎన్జీఓస్కు మరి మన అందరం కూడా మన చేతనైనంత చదువుడు వదలుగా మనం సహాయాలు చేస్తే మరి ఆ ఎన్జీఓస్ ముందుకు పోతారు. మరి ఆ ఎన్జీఓస్ భవిష్యత్తులో కూడా భగవంతుడి దేవాలయం ముందుకు పోవాలి. మరి పాప కీర్తనతో పాటు వాళ్ళ బ్రదరు మరి ఆమె ఎంబీబీఎస్ వచ్చిన సీట్లో కూడా సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో మరి ఆ దేవుడు దీవెలతో ఎన్జీఓస్ భువనేశ్వర దీవెలతో మా అందరి రవాణా శాఖ తరఫున కూడా ఆమెకు దీవెలు ఇస్తూ మరి